వరంగల్ అర్బన్ జిల్లా ఎలకతుర్తి మండలం తహసీల్దార్ పరిధిలో వివిధ గ్రామాల సదా పరిణామాల గురించి మరియు వారు ఎదుర్కొనే సమస్యల గురించి వివరిస్తున్న ఎలకతుర్తి విఆర్ఓలు. మా పేరు మల్లేశం, ఎలకతుర్తి మండలం తహసీల్దార్, వరంగల్ జిల్లా అర్బన్. మా మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందుకు గాను ఆర్ఓఆర్ కింద 7,035 దరఖాస్తులు వచ్చినాయి. వాటిని పరిశీలించి వాటి అందరికీ నోటీసులు ఇచ్చి 6,278 కేసులను రెగ్యులైజ్ చేశాము. అట్టి వాటిని అన్నింటినీ ఈ కొత్త పాస్బుక్లలో నమోదు చేయటకు మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారందరికీ పాస్బుక్లలో ఎంట్రీ చేయటకు మేము చేస్తున్నాము. ఇప్పటి వరకు మా మండలంలో 7,749 పాస్బుక్లు వచ్చాయి. అందులో 509 విధేళ్ళ ఉన్నాయి, మిగిలిన అన్ని పంపిణీ. మా మండలంలో అందరూ రైతులందరికీ పాస్బుక్ అందరికీ అందజేయడం. గ్రామాలు అంటే విఆర్ఓలో 6 ఉన్నాం. ఒక్కొక్కరికి 3 గ్రామాలు అదనపు భారం. రాత్రింబవళ్ళు పని చేస్తున్నాం. అయినప్పటికీ చివర్లు తప్పడం లేదు, మాటలు తప్పడం లేదు. నాకు సాధారణ మా విషయంలో 1452 అప్లికేషన్స్ వచ్చాయి. అవి కూడా కంప్లీట్ చేశాము. అన్ని కంప్లీట్ అయ్యి ఇప్పటి వరకు 1322 అప్లికేషన్స్ ఉన్నాయి, అయిపోయినాయి. ఇంకా మిగతా కూడా ఉన్నాయి, ఎంక్వైరీ అయిపోయి. ప్రస్తుతం ఇప్పుడు ఆన్లైన్ ప్రాబ్లం ఉంది. అది ఆన్లైన్ చేసుకోవడానికి కూడా మాకు ఇప్పుడు అవకాశం లేదు. అవన్నీ ధరణి వెబ్సైట్లు మనకు అనుకూలంగా ఇచ్చి చేస్తే మిగతా అప్లికేషన్స్ కూడా ఉన్న గ్రామాలవి కూడా అన్ని క్లియర్గా చేసి రైతులకు ఆ పట్టదారు పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు రాత్రానక పగలనక మేము చేస్తున్నాం, చేసినా కానీ కివాట్లు తప్పడం లేదు. మాకు ఈ ధరణి ధరణి సంగతి చంద్రమౌళి, ఎలకతుర్తి మండల విఆర్ఓల సంఘం అధ్యక్షుడిని. మా దగ్గర భూ ప్రక్షాళనలో భాగంగా సాదాపైనామాలను పరిశీలించి వాటిని కూడా ఆర్ఓఆర్ ద్వారా రైతులకు పట్టాలు చేసి మరియు భూ ప్రక్షాళనలో అన్ని రద్దీ కోర్చి. నా పేరు సుమలత, ఎలకతుర్తి మండలంలో సురారం గ్రామంలో నేను విఆర్ఓ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎల్ఆర్పి స్టార్ట్ అయినప్పటి నుండి విఆర్ఓలు రకరకాలుగా ఇబ్బందులు పడి సస్పెండ్ కూడా గురి అవుతున్నారు. ఒకటి ఏంటంటే ఈ ధరణి వెబ్సైట్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. మేము వర్క్ చేసి ఫైల్స్ తీసుకెళ్తున్నాము కానీ అవి మాకు కావట్లేదు, జనాలకు మేమేం చెప్పలేకపోతున్నాము.